హాయ్ అండి వేడిగా రాయి సంగటి చేసుకుని అందులోకి చికెన్ పుల్స్ వేసుకుని తింటే ఎంత బాగుంటుంది కదండి సో ఈరో అయితే రాయి పిండి సంగటి ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తున్నాను సో ముందుగా అయితే ఒకటిన్నర కప్పు బియ్యం అయితే తీసుకున్నానండి సో బియ్యాన్ని బాగా కడిగేసి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి సో నేను చూపిస్తున్నాను చూడండి వేలు అంతవరకు అయితే వాటర్ పెట్టుకోవాలండి అదే మీరు రైస్ కుక్కర్లో చేసుకునేలాగైతే ఒకటికి నాలుగు కప్పులు నీళ్ళు అయితే వేసుకోండి సో ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకుందాము సో తొందరగా అవుతుందనమాట మూత పెట్టుకుంటే సో పొంగు వచ్చిన తర్వాత ఇంకా ప్లేట్ అయితే తీసేసి ఇలాగనే ఉడికించుకోవాలండి సో రైస్ అనేది బాగా మెత్తగా ఉడికిపోవాలి సో మరి కుక్కర్ లో పెట్టినట్లయితే ఒక కప్పుకి నాలుగు కప్పులు నీళ్ళు వేసుకునేసి ఒక నాలుగు విజిల్స్ అయితే రానివ్వండి సో రైస్ అనేది చెక్ చేసుకోండి వచ్చిన తర్వాత సో చూడండి మనకు కొంచెం గట్టిగా ఉందన్నమాట ఇంకా సో ఇంకొంచెం సాఫ్ట్గా అవ్వాలి అంతవరకు ఉడికించుకుందాము సో మరీ గట్టిగా ఉండిందంటే మనకు సంగటి చేసిన తర్వాత కూడా మెతుకులు లాగానే అలాగనే ఉంటుందన్నమాట సో మనకు ఆ సాఫ్ట్నెస్ అనేది ఉండదు బియ్యం బియ్యంగా ఉంటే సో అందుకని కొంచెం ఎక్కువ ఉడికించుకోవాలండి సో ఇప్పుడు బాగా ఉడికిపోయిందండి ఇప్పుడైతే ఒక కప్పు రాగిపిండి అయితే వేసుకుంటున్నాను సో రాగిపిండి వేసిన తర్వాత అసలు ఏం మిక్స్ చేయొద్దండి జస్ట్ మూత పెట్టేసి క్లోజ్ చేసేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ అలాగనే వదిలేయండి సిమ్లో పెట్టేసి సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసేయండి సో స్టవ్ ఆఫ్ చేసుకునే తర్వాత ఈ రాగిపెండి సంఘటన అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవడం అండి సో మన దగ్గర పప్పు పప్పుగుత అనేది ఉంటుంది కదండి సో దాని బ్యాక్ సైడ్లో మనకు కట్టిలాగా ఉంటుంది కదా సో దాంతో అయితే బాగా మిక్స్ చేసుకోవడమే అండి సో చూడండి మనకు ఉండలు లేకుండా బాగా నీట్గా మిక్స్ చేసుకోవాలండి స్టవ్ అయితే ఆఫ్ చేసి ఉండాలి సో మనకు ఒకవేళ మీ వల్ల స్టవ్ పైన మిక్స్ చేసుకోవడం కష్టంగా ఉంది అనిపించినప్పుడు కింద పెట్టుకొని కూడా మీరు కాలు పెట్టుకునేసి మిక్స్ చేసుకోవచ్చండి సో ఉండలు అనేవి లేకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి సో చూడండి కన్సిస్టెన్సీ అనేది కూడా మనకు సంగట అనేది లూజ్గా ఉన్నాను తినలేము అలాగని గట్టిగా ఉన్నాను తినలేము అండి సో మీడియంగా ఉన్నప్పుడు మనకు టేస్ట్ అనేది బాగుంటుంది దేంట్లోకైనా మిక్స్ చేసుకుని తినడానికి కూడా బాగుంటుంది సో ఇప్పుడు ఆ కూడా నీట్గా తీసేసుకుంటున్నానండి సో ఇంక ఇప్పుడు రాయి ముద్ద ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి ముందైతే మనకు పాతకాలంలో ఒక కట్ అనేది ఉండేది దానికోసం మనం ముద్ద చేసుకోవడానికి సో ఇప్పుడు మనకు అలాంటివంతా అవైలబుల్గా లేవు కదండి సో నేను ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి సో ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని అందులో లైట్గా వాటర్ ఉండేలా చూసుకున్నా అంటే తేమ ఉండాలండి గిన్నె అనేది సో గిన్నె అనేది తేమ లేకపోతే మనకి ఏంటంటే సంగట అనేది అతుక్కునేస్తుంది అనమాట సో అలా కాకుండా ఉండాలంటే తేమగా ఉంటే మనకు రౌండ్గా వస్తుంది అనమాట షేప్ కూడా నీట్గా సో చూడండి మనకు ఎంత ముద్దగా ఆవాలో తీసుకొని వేసేసుకున్నాం అంటే మనం ఈ విధంగా రౌండ్గా తిప్పేసుకుంటూ మనకు ముందుకు వెనక్కి ఎలా తిప్పుకుంటూ చేసుకున్నామంటే మనకు రౌండ్గా ముద్ద అనేది తయారైపోతుందండి సో ముందులాగా మనం చేతులు కాల్చుకోవాల్సిన అవసరం అంతా కూడా ఏం లేదు మనం ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు సో ఇది మనకు ఏ కాంబినేషన్లోకైనా బాగుంటుందండి రసం కానీ పెరుగు కానీ ఇవి ఏ కర్రీ చేసినా ఇంకా చట్నీలకి అయితే మనకు పచ్చళ్ళకి ఇంకా చాలా బాగుంటుంది సో ఇంకెంతో హెల్దీ కదండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి